మంచి మనిషి, మనసున్న నేత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు పునుకుపుచ్చుకున్న మానవతావాది గొల్ల బాబురావు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత రాజకీయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేశారు? ఎలా చేశారు? నా కుటుంబ నేపథ్యం, నేను అంటే వెస్ట్ గోదావరి ఏలూరు పక్కన కోవల్ అనే గ్రామంలో ఒక అంటే కూలీనాలి చేసుకునేటువంటి ఒక కుటుంబంలో నేను జన్మించాను. దాని తర్వాత నా తండ్రి గారి ప్రోత్సాహంతో నేను థర్డ్ క్లాస్లో, టెన్త్ థర్డ్ క్లాస్, ఇంటర్మీడియట్ థర్డ్ క్లాస్, డిగ్రీ థర్డ్ క్లాస్, పీజీ సెకండ్ క్లాస్, అది కూడా ఎక్కడో నార్త్ ఇండియా జబల్పూర్లో చదువుకుని నేను ఐఏఎస్కి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ మొత్తం టోటల్గా నేను 3 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సర్వీస్లో కూడా ఒకసారి వెళ్ళాను. తర్వాత నేను గ్రూప్ 1 ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా ఫస్ట్ పోస్టింగు అంటే రంగారెడ్డి, ఖమ్మం, అలాగే విశాఖపట్నం జిల్లాల్లో డిపిఓగా, సిఇఓ సెట్రీస్గా ప్రారంభించి దాని తర్వాత ఒక్క మాటకి మీకు అడ్డొస్తున్నాను. మీ యొక్క మనోవేదన మీ కళ్ళను బట్టి ఏదో చెప్పాలి, మా ప్రజలకు ఏదో న్యాయం చేయాలని మీ కన్నీరు మాకు సమాధానం చెప్తుంది. ఎంతవరకు నిజం అంటారు అది? అంటే అప్పుడప్పుడు నాకే నేను ఆశ్చర్యపోతుంటాను. కూలీనాన్ని చేసుకోవాల్సిన వాడిని ఒక పెద్ద అధికారి అయ్యాను, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అంతకన్నా నాకు నా జీవితానికి నా కష్టాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానేమనిపిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం చేశారు మీరు, అయినప్పటికీ ఎందుకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకున్నారు? స్థానిక సమస్యలను చూసి అనుకున్నారా? సామాన్య కుటుంబంలో కొన్ని సంఘటనలు ఏమైనా బాధించాయా? ముఖ్యంగా ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో నేను బ్రతికిన వాడిని. ముఖ్యంగా సామాజిక అంటే అసమానతలు, సామాజిక అన్యాయం కళ్ళారా చూసిన వాడిని. తప్పనిసరిగా ఈ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన. అందుకే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం రాజ్యాధికారం కావాలి కానీ కేవలం కూలీగాను, నాలీగాను, లేకపోతే ఉద్యోగిగాను ఉంటే మనం ఏనాటికి కూడా ఈ సమాజంలో ఈ యొక్క అణగారిన వర్గాలు వారు బాగుపడలేరనేటువంటి సిద్ధాంతంతో నేను ఏకీభవించి నాకు ఎన్నో ఆటుపోట్లు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, కష్టాలన్నీ కూడా నేను దిగమింగుకొని నేను 5.5 సంవత్సరాల ఉద్యోగం నేను వదిలేసుకుని ఆ దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. గతంలో మీరు ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటారు? నేను ఓడిపోయింది నేను పాకిరపేటలో కాదు. నేను ఓడిపోయానండేదే కన్నా నన్ను ఈస్ట్ గోదావరి అమలాపురంలో ఓడించారు. అక్కడున్నటువంటి పరిస్థితులు, అక్కడున్నటువంటి రాజకీయ వాతావరణం, తర్వాత కొంతమంది ప్రత్యర్థులు, కొంతమంది మా పార్టీలోనే ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి నేను అమలాపురం ఏరియాలో అలాగే ఈస్ట్ గోదావరిలో ఎనలేని సర్వీస్ చేశాను. ఎనలేని సర్వీస్ చేసిన అక్కడ కొన్ని రాజకీయ కారణాలు, కొన్ని వ్యక్తిగత కారణాలు, అలాగే అక్కడ కొన్ని రాజకీయ నేపథ్యాల వల్ల నేను ఓడిపోవటం జరిగింది. మీ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం ఉమ్మడి వరంలో ఇవ్వడం వల్ల మీకు అసంతృప్తి చెందారా? నేను నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అసంపూర్తి లేకపోతే ఇంకా ఇంకోటి ఇంకోటి అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏదొచ్చినా మనం
మనం ఎదురీది దాన్ని ఏ రకంగా గట్టెక్కాలో అదే ఆలోచిస్తాను. కానీ నేను ఊడిపోయాను, నేను కుంగిపోతున్నాను అనేటువంటిది నేను అయితే ఒప్పుకోను. దానికి ఎంత సమస్య అయినా నేను దాన్ని ఛేదించి ఏదో రకంగా బయటపడటానికి కృషి చేస్తాను. ఉన్నత స్థాయి ఉద్యోగం చేసినప్పటికీ సొంత ఇల్లు లేకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే సొంత ఇల్లు లేకపోవటానికి ఉద్యోగంలో ఏ గాడ్ ఫాదర్ లేనటువంటి మనిషిని ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్వంలో చూపించేటువంటి సమాజం, అలాంటి సమాజంలో నేను ఉద్యోగం చేయటం అనేది రోజు ఒక అగ్ని పరీక్షలాగా ఉండేది. తట్టు నేను చేస్తున్న ఉద్యోగం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జిల్లా పంచాయతీ అధికారిగా, అలాగే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా పరిషత్గా సుమారు చాలా కాలం పనిచేసిన వ్యక్తిని. ఎందుకంటే మనం భోజనం చేస్తే ఎక్కడైనా జిల్లా అంతా చెప్పుకునేటువంటి ఈ యొక్క రోజులు, అలాంటి రోజుల్లో ఉద్యోగం సాహసోపేతంగా ఎంతో సమన్వయంతో అందరికీ సహాయం చేసేటువంటి విషయంలో డబ్బుల గురించి నేను ఏ రోజు కూడా ఆలోచించుకోలేదు. మీ నియోజకవర్గంలో ఎలక్షన్ లేనప్పటికీ పక్క కాన్స్టిట్యూన్సీలో ప్రచారం ఎందుకు చేయలేదు, ఎందుకు కనిపించడం లేదు మీరు? అంటే ఇన్ఫ్యాక్ట్ మా పాయకరావుపేట పట్టణం కూడా ఇంకా మున్సిపాలిటీ కాలేదు. అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిపించాం, అఖండమైనటువంటి మెజార్టీతో మేము గెలిచాం. దాని తర్వాత ఎందుకంటే ప్రక్క మున్సిపాలిటీ ఆ ఎమ్మెల్యే గారు నన్ను ఎప్పుడు కూడా పిలవలేదు, కాబట్టి నేను విశాఖపట్నంలో కూడా బాగా సుపరిచితుడు. కాబట్టి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మోర్ దాన్ 50 వార్డ్స్లో నేను కంపెనింగ్ చేసి వాళ్ళ విజయానికి నేను కూడా కొంత కృషి చేశాను. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు, కానీ ఇద్దరికి విభేదాలు ఏమైనా ఉన్నాయా ఎన్నికల ప్రచారంలో కలవడానికి పోవడం కారణం? విభేదాలు అంటూ మా ఇద్దరి మధ్య ఏమీ లేవు. ఆ కాన్స్టిట్యున్సీకి ఆయన ప్రతినిధి, నా కాన్స్టిట్యున్సీకి పాయకరావుపేటకి నేను ప్రతినిధిని. కాబట్టి నేనైతే విభేదాలు ఉన్నాయని అయితే నేనైతే అనుకోను. అయినప్పటికీ విశాఖకు వచ్చి ప్రచారం చేస్తున్నారు, మరి మీ నియోజకవర్గం పక్కనే ఉన్న తుని ఎందుకు వెళ్ళి ప్రచారం చేయలేకపోయారు? అది ఎందుకంటే నన్ను పిలవలేదు కదా, నేను వెళితే వారు ఇంకేదైనా అనుకోవచ్చేమో అనేటువంటి భావం తప్ప మరొక భావం అయితే నాకైతే లేదు. నరేంద్ర మోడీ పాలన గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు నిజంగా ముసుగులో ఉన్నటువంటి ఒక డిక్టేటర్గా చెప్పాలా, లేదు అంటే అణగారిన వర్గాల వ్యతిరేకని చెప్పాలా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఆయన వ్యతిరేకని చెప్పాలా, నేనేమని చెప్పను? ఈ భారతదేశం ఆయనే కానీ ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కానీ ఉంటే దేశం అల్ల కల్లోనం అయిపోద్దేమో అనుకుని నేను బాధపడుతున్నాను. గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజీనామా జరిగింది చేశారు, కానీ మీరు ఆ విషయంలో మాత్రం నన్ను గుర్తించలేకపోయింది, మా పార్టీ అని అసంతృప్తితో ఉన్నారు అనుకుంటున్నారు, దాన్ని మీరు ఏ విధంగా వ్యక్తపరుచుతున్నారు? అంటే బేసికల్గా పార్టీ సిద్ధాంతాలకి విశ్వాసానికి నేను చాలా విలువనిచ్చేటువంటి మనిషిని. ఇప్పుడు నా ధర్మం అయితే రాజశేఖర రెడ్డి గారు లాంటి మహామనిషి చనిపోయినప్పుడు ఆ రోజుల్లో ఎవరూ రాజీనామా చేయటానికి సిద్ధంగా రాలేదు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పగలను, ఒక దళితుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక విశ్వాసపాత్రుడిగా ఆ రోజు నాకు నేనే నిర్ణయించుకుని నేను ఆ కుటుంబానికి విశ్వాసంగా ఉండకపోతే మా పేదవర్గాలు అందరూ కూడా బాధపడతారేమో అని చెప్పి మా నియోజకవర్గ నాయకులకి ప్రజలకి చెప్పే నేను ఆ రోజు రాజీనామా చేయటం జరిగింది. మిగతా విషయాలు అంటారా, నన్ను గుర్తించాలా నన్ను గుర్తించొద్దా అనేది నాకు తెలియనటువంటి విషయం. దాని మీద పార్టీ అధిష్టానం కానీ పార్టీ అధినేత కానీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేనైతే బద్ధుడుగానే ఉంటాను. కుల సమీకరణ ద్వారా అధికారంలోకి రావడం జరిగింది మీరు, మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఏ విధమైన సమ్మతిని పలికారు, ఇప్పుడు వాళ్ళు అసమైక్యతను పలుకుతున్నారు, ఎందుకు కారణం? అంటే
ఇప్పుడు మా నియోజకవర్గం ఇక్కడే కాదు మా పైకరపేటలోనే కాదు చాలా చోట్ల ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ లో కొంచెం ఏంటంటే కొంచెం పెత్తనం చెలాయిస్తామనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళు చెలరేగుతూ ఉంటారు అయినా నేను వాళ్ళు ఎంత సామంత రాజులలాగా వాళ్ళు ఏం చేసినా వారిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళ అధికార పార్టీ నాయకుల ప్రతిపక్ష నాయకుల అంటే నా ఉద్దేశం వాళ్ళైతే మా యొక్క పార్టీ నాయకులే ఇప్పుడు కూడా పార్టీ నాయకులందరూ కూడా అన్ని వేళల ఒకేలాగా ఉంటారని నేనైతే అనుకోను ఎందుకంటే రాజకీయాలు అనేది కేవలం ఎప్పుడు ఏ రకంగా అది దారి మళ్తుందో లేకపోతే ఇటు మారుతుందో మనమైతే చెప్పలేము మీరు గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా నెరవేర్చబోతున్నారా నిజంగా చెప్పాలంటే నేను ఇచ్చినటువంటి హామీల్లో 70% పైనే నేను ఈ రోజు నెరవేర్చడం జరిగింది ఉదాహరణకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది పైకరపేట మా నియోజకవర్గానికి 30 సంవత్సరాల నుంచి ఒక ఆకాంక్ష ఒక ప్రజల కోరిక అలాంటి కోరికని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఇల్లి అడగటంతో దాన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయటం జరిగింది అలాగే మై రెండు ప్రభుత్వ హాస్పిటల్స్ని 50-bedded హాస్పిటల్స్గా ఆయన మాకు అప్గ్రేడ్ చేసి ఇవ్వటం జరిగింది అప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ జస్ట్ కంప్లీట్ దశకు వచ్చేసింది అలాగే మూడోది డ్రింకింగ్ వాటర్ సమస్య డ్రింకింగ్ వాటర్ కోసం సుమారు 85 కోట్ల రూపాయలు మొన్ననే ఆనరబుల్ సీఎం గారు శ్రీ గౌరవ మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అది ఫైనాన్స్లో ఇంకా పెండింగ్ ఉంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుందితో నేను వారిని మళ్ళీ కలిసి ఆ డ్రింకింగ్ వాటర్ తీసుకురావడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాను అలాగే ఫిషర్మెన్ కోసం బీసీల కోసం ఒక హాస్టల్ ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కూడా నేను శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే ఇంపార్టెంట్ రోడ్లు అవి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే ఇంకా ఎన్నో ఈ యొక్క అభివృద్ధి పథకాలు నేను వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఆల్మోస్ట్ 75% వరకు నేను నెరవేర్చాను నెరవేరుస్తున్నారు నెరవేరుస్తున్నారు నెరవేరుస్తున్నారని ప్రజలు చెప్తున్నారు కానీ అది నెరవేర్చలేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు గొల్ల బాబురా అంటున్నారు ఎంతవరకు సమంజసం నేను ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు నేను ఒక ప్రామిస్ చేశాను ఎందుకంటే ఎలక్షన్లో ఈసారి గెలిపిస్తే నేను అడ్డరోడ్లోనే కాపురం ఉంటానండి మాట కోసం నేను అడ్డరోడ్లోనే ఈ 2 సంవత్సరాల నుంచి కాపురమే అక్కడ ఉంటున్నా ఎందుకంటే ఎవరు కూడా ఎవరైనా బాంబులో అందుబాటులో ఉండలేదంటే అతను పాపం ఆయనకి కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని దుర్దృష్టుడై ఉండొచ్చు రేషన్ సరుకుల పంపిణీ విధానంలో ఆ పథకం సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అది ఇప్పుడు రేషన్ ఒక సామాన్య ప్రజా నాయకుడిగా అడుగుతున్నా రేషన్ షాపులు అనేది ఎందుకంటే అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను రేషన్ షాపులు దాన్ని కొంచెం మనం మోడర్నైజ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు అయినా దాన్ని కూడా ప్రతి ఇంటికి రేషన్ తీసుకెళ్ళి సప్లై చేయాలనుకుంటాలో తప్పు లేదు కానీ కొద్దిగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ విషయంలో చాలామంది చెప్తూ విన్నాను కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటే మేము అడిగిన ప్రశ్న సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ పార్షియల్ అంటే మోస్ట్లీ సక్సెస్సే కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులు కూడా మనం దాన్ని రెక్టిఫై చేస్తే ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయ్యాం మోస్ట్లీ సక్సెస్ అంటున్నారు కొన్ని అయినప్పటికీ కొన్ని అభిప్రాయాలు మీ దాకా వచ్చాయంటే అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని మీరు ఎలా భావిస్తున్నారు నేనైతే వ్యక్తిగతంగా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పాను నా వ్యక్తిగత అభిప్రాయం రేషన్ షాప్స్ ఆల్రెడీ ఉన్నాయి వారిని మనం కొద్దిగా దాన్ని అప్డేట్ చేసి అక్కడే దాన్ని మనం ఆ రేషన్ షాపులోనే ఇంకా ఎన్నో అక్కడ వసతులు కల్పించే విధంగా ఉంటే బాగుండునేమో అనిపింది నేనైతే అనుకుంటున్నాను మరో విషయానికి వస్తే స్థానిక ఎన్నికల్లో జనసేన విజయ కేతనం ఎగరేసింది అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తున్నారు ఏంటంటే అంటే నేను ఫ్రాంక్గా మాట్లాడాలంటే
ఈ పంచాయతీ ఎలక్షన్స్లో టీడీపీకి అభ్యర్థులు లేక ఎక్కడో ఒక 5-6 చోట్ల జనసేనని వాళ్ళ అభ్యర్థులుగా మార్చుకొని టీడీపీ అండ్ జనసేన కుంభకయ్యి వాళ్ళు కుటిల రాజకీయాలు చేసినమాట వాస్తవం. అసలు అక్కడ గెలిచిన వాళ్ళు కూడా మా దగ్గర టికెట్ దొరక్క మా అనుమతి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ తీసుకుని అక్కడ ముగ్గునల్లు గెలవటంలో పెద్ద విశేషమే కాదు నా ఉద్దేశం. చాలా చోట్ల ఎన్నికల ప్రచారానికి మీ నియోజకవర్గం కాకుండా విశాఖ జిల్లాలో తిరిగారు, ఎన్నో వార్డులో తిరిగారు, కానీ ఎన్ని విజయ ఖ్యాతను ఎగరవేస్తాయని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో నేను చూసినటువంటి విషయం ఏంటంటే, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందనేటువంటి ఒక ఆశ, రెండోది విశాఖ ఉక్కు మీద గౌరవ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అమోఘమైన నిర్ణయం తీసుకున్నారు. అది కాకోకుండా ఈ యొక్క మెట్రో రైలు వస్తుందనేటువంటి ఆశ చాలామంది కామన్ మ్యాన్లో నేను చూస్తున్నాను. కాబట్టి ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో నేను అనుకుంటున్నాను అవుట్ ఆఫ్ 98 72-75 సీట్స్ వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి భావిస్తున్నాను. మీరే గతంలో టీడీపీ మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది, వాస్తవంగా వచ్చే ఎలక్షన్లలో కూడా వాటి యొక్క పరిణితి ఎలా ఉండబోతుందంటారు? టీడీపీ విషయంలో టీడీపీని టీడీపీ వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే నాయకుడు పెద్దోడైపోయాడు. నాయకుడికి ఉండవలసినటువంటి ఆ యొక్క క్రెడిబిలిటీస్ని మన చంద్రబాబు నాయుడు గారు కోల్పోయారు. తర్వాత వాళ్ళ కుమారుడు ఉన్నాడంటే వాళ్ళ కుమారుడు లోకేష్కి సరైనటువంటి పరిజ్ఞానం లేదు, సరైన లీడర్షిప్ క్వాలిటీస్ ఈరోజు కూడా ఆయన డెవలప్ చేసుకోలేదు. ఆ పార్టీని నమ్మిన, ఆ నాయకులు నమ్మిన, పేదవర్గాలకు న్యాయం జరుగుద్ది అంటలో ఏ మాత్రం కూడా జరగదనే చెప్తాను. సామాన్య జీవితంలో కష్టాలను నష్టాలను భరించిన వాడు, మంచి మనిషి, మానవతావాది అయినటువంటి గొల్ల బాబురావు గారికి ఖచ్చితంగా ఈసారి సెకండ్ టైం మినిస్ట్రీ వస్తుంది అని మీ నియోజక ప్రజలు హర్షిస్తున్నారు. దానికి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఎందుకంటే మినిస్ట్రీ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది నా చేతుల్లో కానీ మా నియోజకవర్గ ప్రజల చేతుల్లో కానీ ఉండేటువంటి విషయం కాదు. మినిస్ట్రీ ఫార్మేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క డిస్క్రిప్షన్. అది డిస్క్రిప్షన్ ఒకవేళ ఫస్ట్ టైం వారికి ఏ రకమైనటువంటి సమీకరణాలు తీసుకున్నారో, కనీసం సెకండ్ టైము ఉన్నటువంటి దాంట్లో కూడా ఏ రకమైన సమీకరణాలు తీసుకుంటారో, నేనైతే ఒక విషయం మాత్రం చెప్పగలను, మినిస్టర్ వచ్చినా రాకపోయినా నేను మాత్రం పార్టీ కోసం అలాగే మా ప్రజల కోసం ఎంత త్యాగం చేయడానికైనా ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఓటు వేసే హక్కు ప్రజలకు ఉన్నప్పుడు ప్రజలే మినిస్టర్గా అవ్వాలని భావించినప్పుడు అది అవ్వదని మీరు ఎలా అనుకుంటున్నారు? అది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మినిస్టర్గా చూడాలనుకుంటంలో మా ప్రజల నుంచి వచ్చే నాయకులు ఆ ప్రజలు మినిస్టర్గా చూడాలనుకుంటాం తప్పులేదు. కానీ దాన్ని ఆ మినిస్టర్ పదవి అనేటువంటి ఇచ్చేటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని స్వాగతిస్తాను. ఓటు వేసే హక్కు ప్రజలకు ఉన్నప్పుడు ప్రజలే ప్రజానాయకుడిని అది ఒక మినిస్టర్గా చూడాలనుకోవడం తప్పంటారా? అది తప్పు ఎలా అవుతుంది? ప్రజల ఆకాంక్షలు అనేది వారు ఆకాంక్షించడంలో ఏమాత్రం తప్పు లేదు. నిజంగా ఓపెన్గా చెప్పాలంటే నేను ప్రభుత్వ అధికారిగా, ఒక రాష్ట్ర అధికారిగా, జిల్లాధికారిగా, తర్వాత విశ్వాసపాత్రుడిగా, అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనిషిగా అన్ని రకాలుగా ఒకవేళ ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఇచ్చేటువంటి ఆ అధికారం మాత్రం, ఆ సెలెక్ట్ చేసేటువంటి అధికారం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కాబట్టి వారి యొక్క ఆ యొక్క విజ్ఞతకే, వారి యొక్క సెలక్షన్కే నేను కట్టుబడి ఉంటాను. అంటే టైం ఈజ్ వెరీ ప్రెషస్, కాబట్టి ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్న కారులోనే మనం ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవచ్చని మిమ్మల్ని కారులోకి రమ్మని చెప్పాను.
మనం లెట్ అస్ స్టార్ట్ అవర్ డిస్కషన్. కాలం విలువైంది కాబట్టి ప్రజా సమస్యలతో పోరాటం చేస్తున్నారని మాకు నిరూపించారు సార్, ఇది చాలా హ్యాపీ మాకు. కానీ ఒక విషయాన్ని మిమ్మల్ని అడగబోతున్నాం, మేము తప్పించుకుంటారేమో అనుకున్నాం కానీ మీరు తప్పించుకోకుండా కారులో మమ్మల్ని ఎక్కించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంతవరకు సమంజసం అంటారు? నిజంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే నాలాంటి ఒక ఎమ్మెల్యేకి, అందులోనూ నేను ఒక దళిత ఎమ్మెల్యేగా, నాకు ఎంత బాధేస్తుందంటే నిజంగా విశాఖ ఉక్కు గురించి అవసరమైతే నేను కూడా అమరణ నిరాహారదీక్ష చేయాలని నాకు చాలా పట్టుదలగా ఉంది. ఈ విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్ స్టాండ్ తీసుకున్నారు. నేను అనుకుంటున్నాను మా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని మనం కోల్పోతామనేటువంటి భయం అయితే నాలో ఉంది. అచ్చయ్య నాయుడు మాటల్లో ఇది ముందే తెలుసు వైసీపీ ప్రభుత్వానికి, ఇది ఒక హైజెనిక్ డ్రామా అంటున్నారు, దాన్ని మీరేమంటారు? అంటే అచ్చయ్య నాయుడికి ఏమైనా జాతకం లాంటి తెలుసుంటే తెలుసుండదు, కానీ మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రం మాట ఇస్తే మాట తప్పకపోవటం, అలాగే ఈ యొక్క ఉక్కు గురించి ఆంధ్రుల హక్కని, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్నుముక లాంటిదని ఆయన భావించేటువంటి చక్కటి ఒక గొప్ప మహామనిషి కాబట్టి తప్పనిసరిగా వారి మాటలు మేము లెక్క చేయదలుచుకోలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద ఆలోచించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకోకుండా ఆఫ్ చేస్తారని నమ్మకం అయితే నాకు చాలా ఎక్కువ. చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ విషయం ముందే తెలుసు అంటున్నారు, ఎంతవరకు నిజం? చంద్రబాబు నాయుడు గారికి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క ప్రామిస్ అయినా చెప్పింది అసలు నెరవేర్చే తత్వం కానీ, లేకపోతే పేద ప్రజల గురించి ఆలోచించే తత్వం కానీ, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలనేటువంటి కనీస ధర్మం కానీ ఉంటే ఇప్పటికే కనీసం ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి ఈ రోజు వరకు కూడా ఒక చిన్న లెటర్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి రాయలేదంటే ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటో అంతకన్నా మనం ఏం చూడాలంటున్నాం. ప్రైవేటీకరణ జరిగితే ఎటువంటి నష్టం సంభవించచ్చంటారు? ప్రైవేటీకరణ జరిగితే ఫస్ట్ నష్టపోయేది దాంట్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మా దళితులు, అలాగే గిరిజనులు, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత అన్ని రకాలుగా ఉద్యోగాలు కోల్పోతాం. రెండు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక ఉక్కు కర్మాగారాన్ని కోల్పోతాం. అన్నిటికన్నా మించి ఇప్పుడు అది నష్టాల్లో నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన అక్కడ సుమారు 7-8 వేల ఎకరాలు ఖాళీగా ఉంది, దాన్ని లేఅవుట్లు వేసి అమ్మేసి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పారు. దానికైనా ఒప్పుకోవాలి, ఏం ఒప్పుకోకపోతే శరణ్యం ఒకటే ఆత్మార్పణం లేదు అంటే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్టాండే దీని మీద కీలకం. చాలామంది ప్రభుత్వానికి మేము 8,500 మంది ఎకరాలు ఎన్నో దారపోసాము, కేవలం అభివృద్ధి జరుగుతుందని, అది ప్రైవేటీకరణ జరిగితే మేము ఒప్పుకోము అంటున్నారు, దాన్ని మీరు ఏ విధంగా సపోర్ట్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఉక్కు ఫ్యాక్టరీ నిలవాలండి. ఉక్కు ఫ్యాక్టరీ నిలవాలంటే ఉన్నటువంటి అవకాశాల్లో ఏదో ఒక అవకాశం మనం ఖచ్చితంగా మనం సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా చక్కగా, అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఖాళీగా ఉన్నటువంటి భూమిలో లేఅవుట్ వేసి దానిలో వచ్చిన ఆదాయాన్ని మనం స్టీల్ ఫ్యాక్టరీ కట్టడం తప్పే ఉంది దాంట్లో, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ మై ఒపీనియన్. సెంట్రల్కి ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత తెలివిగా ఊరుకునే మనిషి కాదు, తప్పనిసరిగా ఏం చేయాలో వారు ఆలోచిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కుని కాపాడతారు, ఉక్కు సంకల్పంతో కాపాడతారని మళ్ళీ నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. జనసేన బీజేపీతో కలిసింది అంటున్నారు, ఆ వాళ్ళు ఏ విధమైన ఫైట్ చేస్తున్నారు ప్రైవేటీకరణ కోసం కావాలన్నా వద్దా? అది ఏంటంటే ఇప్పుడు మీరు బీజేపీ రాష్ట్ర శాఖ వాళ్ళ కేంద్ర శాఖ ఎదిరించేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంటుందంటే నేను అనుకోను. తప్పనిసరిగా వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు కూడా తందన తాను అంటారు. జనసేన నాయకుడు అంటారా, ఆయనకి ఏదో చిన్న ప్యాకేజీ లాంటిది వచ్చినా
లేదు అంటే ఇంకేదైనా స్వార్థం ఉన్నా ఆయన కామ్గా కూర్చునే మనిషి. నిజంగా చెప్తున్నా నేను, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయన ఇమ్మీడియట్గా బీజేపీతో తెగతింపులు చేసుకుని ఆయనే ఇక్కడ ఇక్కడైతే సత్యాగ్రహం చేయాలి. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటారా మీరు? నేను ప్యాకేజ్ స్టారే కాదు, ఎందుకంటే ఆయన మాటల స్టార్, ఓన్లీ మాటల స్టార్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మీ నియోజకవర్గం దగ్గరికి వస్తే గతంలో అవినీతి ఎంతవరకు జరిగింది, దాన్ని అభివృద్ధి వైపు ఎంతవరకు పైనంగా తీసుకెళ్లగదలుచుకున్నారు మీరు? అంటే ఈ అవినీతి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి దగ్గరైనా కొన్ని నిరూపించగలం, కొన్ని నిరూపించలేము. సపోజ్ మా నియోజకవర్గంలో అసలు చెప్పాలంటే చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీలో లక్షలో కోట్ల రూపాయలు ఎవరెవరో ఇచ్చేస్తారంటే నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా చిల్లర చిల్లరగా ఏదైనా డబ్బులు సంపాదించినా ఆ డబ్బులు ఉంటాయో సస్తాయో మనకు తెలియదు. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, మా పాయగరపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే ముందు తక్షణ కర్తవ్యం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకోకుండా మనం అవినీతి గురించి మాట్లాడితే దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు గతంలో అమలాపురం ఎంపీగా మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది అని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అప్పుడు మీరు ఏ విధంగా భావించారు? నేను ఎందుకంటే అంటే నేను అమలాపురం నేను వెళ్ళటానికి నేను ఆ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకులు మా వైఎస్ఆర్ పార్టీ అధినేత, వారు నన్ను ఆదేశించారు. వారి మాటను కాదనలేక నేను అక్కడికి అమలాపురం వెళ్ళటం జరిగింది. అమలాపురం వెళ్ళాను. మరి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కారణాలు ఏమైనా కావచ్చు, అక్కడ ఓడిపోయాను. ఆ ఓడిపోవటమే నాకు మళ్ళీ శ్రీరామ రక్షగా మళ్ళీ మా పైగ్రపేట ప్రజలు అఖండమైన మెజారిటీతో నన్ను నిజంగా గెలిపించారంటే వారికి నేను ఎంత రుణపడిపోయానో నేను చెప్పలేను. రాజకీయ కుట్రల్లో కుల సమీకరణ ఆధారం అంటారు? రాజకీయ కుట్రల్లో ఒక్క కుల సమీకరణ అనేది ఒక భాగమై ఉంటుంది అంతే. కానీ రాజకీయ కుట్రలు అనేకం ఉంటాయి, అక్కడ అనేక రకాలుగా ఉంటాయి రాజకీయ కుట్రలు అనేవి. ఆ రాజకీయ కుట్రలన్నీ కూడా ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం ఊహించలేము. కాబట్టి నాకు కూడా కుట్రలు జరుగుండొచ్చు, అయినా నేను దాన్ని కుట్రలు అయినా సరే ఛేదించి మనం బయటపడటమే నా జయం. ఎలాంటి కష్టాన్నైనా సరే భరిస్తాను, ఎలాంటి సాహసోపేత నిర్ణయానికైనా నేను ముందుంటాను. అది నా యొక్క నన్ను బాగా బాధించింది అన్నది ఏదైనా సంఘటన మిమ్మల్ని కదిలించిందా? నా జీవితంలో ఏ బాధ కలిగించినా బాధను నేను ఇప్పుడు కూడా మింగేసుకుంటాను తప్ప కక్కను. దట్ ఈస్ మై నేచర్. మా తల్లిదండ్రులు నేర్పినటువంటి విషయం అది. నేను ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉన్నాను, ఎన్ని అవమానాలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా జయం ఒకటే, నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం నేను కష్టపడాలి, ప్రజల కోసం నేను ఏ పని చేయడానికైనా ఆ భగవంతుడు నాకు సహాయ సహకారం అందించాలి. గతంలో మీరు ఎమ్మెల్యేగా లేనప్పుడు మీ నియోజకవర్గంలో ఎంతవరకు అవినీతి జరిగిందంటారు? నేను అంటే ఇప్పుడు అదే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మా పాయగరపేట నియోజకవర్గమే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అవినీతి మూరుడు జరిగితే బారుడు అంటారు. ఎందుకంటే మీకు మిగతా చోట్ల కోట్ల రూపాయలు అవినీతి జరిగినా అవినీతి ఎక్కడా బయటకు రాదు. కానీ ఈ పేద నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేసినా దాన్ని భూతద్దల్లో చూపించి ఈ యొక్క రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చెందినటువంటి ఎమ్మెల్యేలని బదనామ చేయటం అనేది సర్వసాధారణం. ఈ విషయంలో నేను అనుకుంటున్నాను అంత క్రితం ఏ చిన్న చిన్న అవినీతి జరగుండొచ్చు, కానీ మరి రాష్ట్రాన్ని కమ్మేసేటువంటి రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకోణాలు కానీ ఇప్పుడు కూడా మా నియోజకవర్గం జరగలేవు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని మీరు భావిస్తున్నట్టు అనిపిస్తుంది? నో నో, అభివృద్ధి జరగలేదు. కాబట్టి అవినీతి మీద ఇది అసలు జరగలేదు, పెద్దగా లేదు అంటున్నారు. అవినీతి అంటే అభివృద్ధి జరిగుంటే కొంత స్కోప్ ఉండదేమో, కానీ అభివృద్ధి జరిగినప్పుడు అసలు అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? మరి అవినీతి జరిగినా పెద్దగా లేదు అని దాన్ని సంబంధించి అంటే చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న కేసెస్ మీరు ప్రశ్నించడం జరిగిందా? చిన్న చిన్నదైనా సరే నేను అవినీతి గురించి నేను ఎక్కువగా పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. అవినీతి ఒక్కొక్కసారి చేసిన వాళ్ళు తప్పుకుంటారు, ఒక్కొక్కసారి చేయని వాళ్ళు కూడా అవినీతి
కుంభకోణాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నేను దాని మీద నేను అటు చూశాను ఇటు చూశాను, ప్రభుత్వ అధికారిగా కూడా చూశాను. ప్రభుత్వ అధికారిగా ఏమి మనం చేయనప్పటికీ కూడా ఆ ప్రభుత్వ అధికారి మంచోడు కాదు, అవినీతిపడి అంటారు. కానీ నిజంగా వెళితే ఏమి ఉండదు. అలాగే రాజకీయ నాయకులు కూడా, నేను అందుకే చెప్తున్నాను, ఈ సమాజంలో సామాన్య ప్రజలు అలాగే అణగారిన వర్గాలు ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించేటువంటి అలవాటు ఈ సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగితే జరుగుండొచ్చేమో, కానీ నాకైతే నాకు దాని గురించి పెద్దగా నాకు నేను పట్టించుకోను, నాకు పెద్దగా తెలియదు. మా నియోజకవర్గ ప్రజలకి గత ప్రభుత్వం కొన్ని పనుల్లో నిరాశపరిచింది. ఇది ఖచ్చితంగా ఈసారి చేసి తీరతాను అన్న పథకం ఏముంది, ఏం పని ఉంది? నాకు మాత్రం మంచినీళ్ళు మా నియోజకవర్గంలో 4 మండలాలకు కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం నాకు కలగబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి ఆ ఫండ్స్ కానీ నేను తెచ్చుకున్నట్లయితే నాకు అంతకన్నా మరొక మహాభాగ్యం, మహా ఆనందం నాకు మరొకటి ఉండదని భావిస్తున్నాను. ఎన్నో విశ్లేషణాత్మక రాజకీయ విశేషాలు మాకు తెలిపినందుకు మా 19 న్యూస్ తరఫున ధన్యవాదాలు సార్. నేను కూడా ప్రత్యేకంగా మీ 19 న్యూస్కి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, నా యొక్క ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాను.